టీడీపీ తాజా టార్గెట్ పవన్ కళ్యాణ్. జనసేన కాదు, ఇది టీడీపీ భజన సేన. నిన్న మొన్నటి వరకు ఏపీలో ప్రధాన విపక్షం వైసీపీ జనసేనకు పెట్టిన పేరు అది. ఇదే టాకు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా బాగా నలిగింది. మెజారిటీ ప్రజల్లో సైతం ఈ అభిప్రాయం బాగా వినిపించేది. కానీ గుంటూరులో నిర్వహించిన సభతో పవన్ కళ్యాణ్ అందరి అభిప్రాయాలను తలకిందులు చేసేశారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిని కొండబద్దలు కొట్టినట్లు చెప్పి తానేమీ ఆ పార్టీతో అంటగాగే ప్రశ్నే లేదని సూటిగా సుత్తు లేకుండా తేల్చిపారేసి పసుపుదళం గుండెల్లో శతజ్ఞలు మోగించారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు పవన్పై పెట్టుకున్న ఆశలు కుప్పకూలాయి. అలాగే ఇన్నేళ్లుగా చంద్రబాబు తన సొంత మీడియా ద్వారా టీడీపీకి ప్రజల్లో కల్పించిన ఇమేజ్ను పవన్ ఒక్క వేటితో తెగనరికారు. అవినీతి పార్టీగా తెలుగుదేశానికి బలమైన ముద్రను వేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో వారి దగ్గర డబ్బు నొక్కేసి జనసేనకు ఓటు వేయాలంటూ సరికొత్త స్లోగన్ ఇచ్చారు. నంద్యాల కాకినాడ ఎన్నికల్లో డబ్బుతో టీడీపీ అనుసరించిన ఫార్ములా రాబోయే ఎన్నికల్లో శ్రీరామరక్షగా నిలుస్తుందని టీడీపీ ఏడాదిన్నరగా చేస్తున్న కసరత్తు ఇప్పుడు అనుమానంలో అభద్రతలో పడింది. ఇసుక ఎర్రచందనం గనుల్లో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో రాబోయే ఎన్నికలను టీడీపీ ఎదుర్కోవాలని చేస్తున్న ప్రయత్నం పవన్ ఇచ్చిన పిలుపుతో తలకిందులు కానుంది. గత ఎన్నికల్లో పవన్ ఇదే పిలుపునిచ్చారు. వైసీపీ దగ్గర కానీ ఏ పార్టీ వారు ఇచ్చినా డబ్బు తీసుకోండి, ఓటు మాత్రం బీజేపీ టీడీపీలకు వేయండి అంటూ పేద మధ్యతరగతి ఓటర్లు ఏమి కోరుకుంటున్నారో అదే చెప్పారు. ఇప్పుడు తాజాగా పవన్ ఇచ్చిన పిలుపు రాబోయే ఎన్నికల్లో కొంప ముంచేలా కనిపిస్తోందన్న ఆలోచన టీడీపీ శ్రేణులను వెంటాడుతోంది. బీజేపీ టీడీపీ కూటమికి జనసేన గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చి ఆ పార్టీలు అధికారం చేపట్టడంలో కీలక భూమిక వహించింది. ప్రశ్నిస్తా అంటూ వచ్చిన జనసేన పోటీ చేయకుండా అప్పుడు దూరంగా ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీకి సమాయత్తమైంది. అయితే టీడీపీతో పొత్తుతోనే జనసేన ఎన్నికలను ఎదుర్కొంటుందని అంతా భావించారు. టీడీపీ అధినేత సైతం అదే అంచనాలో ఉండి టార్గెట్ వైసీపీ అనే రీతిలోనే ఆటలో అరటి పండులా తీసిపారేసినట్లే అప్పుడప్పుడు ఆయన చేసిన విమర్శలు పట్టించుకున్న పాపానికి పోలేదు సరిగదా. ఎవరైనా పవన్ను విమర్శిస్తే వారిని సైలెంట్ సైలెంట్ అంటూ మందలించేవారు. ఇప్పుడు ఆ వైఖరే టీడీపీకి ఎసరు పెట్టబోతోందని ఆ పార్టీలోని సీనియర్లు వాపోతున్నారు. పవన్ ఇప్పుడు తమ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా జనంలోకి రావడంతో తాజాగా అనుసరించాల్సిన వ్యూహాలపై పసుపు దళపతి కసరత్తు మొదలుపెట్టారు.